Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వివేకానందరెడ్డి కేసులో సిబిఐ విచారణ మళ్లీ షురు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణను సిబిఐ తిరిగి ప్రారంభించింది. రెండేళ్లైనా కూడా ఈ కేసులో ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడంపై వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ దీనినే అస్త్రంగా మార్చుకుంది. వైఎస్ జగన్ దీనిపై ప్రమాణం చేయాలంటూ లోకేష్ బహిరంగంగా ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి కేసులో సిబిఐ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ కేసులో అనుమానితుల్ని సోమవారం సిబిఐ అధికారులు విచారించారు. వివేకానందరెడ్డి సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేక పిఏ వినయతుల్లాను సిబిఐ అధికారులు విచారించారు. వివేక ఇంటి వద్ద ఉన్న పాల డైరీ, సెల్ పాయింట్ యజమానులు కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. 2019 మార్చి 14వ తేదీన వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ విషయమే చంద్రబాబు నాయుడు సర్కారు సిట్ను ఏర్పాటు చేసింది. 2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలే జగన్ సర్కారు అధికారంలోకి వచ్చింది. �ఆ తర్వాత జగన్ సర్కారు కూడా మరో సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసు దర్యాప్తులో తమకు కొందరిపై అనుమానాలున్నాయని చెబుతూ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ విచారణ చేయించాలని కోరింది. ఇదే విషయమే టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణ కొనసాగుతోంది. రెండేళ్లుగా ఈ కేసులో ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడంపై డాక్టర్ సునీత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం సిబిఐ విచారణ తిరిగి ప్రారంభమైంది.